లేకపోతే గోతుల రోడ్లకు మోక్షం అన్నటువంటి వార్తను, మరోవైపు టైటిల్ చట్టం నీతి తప్పెన్ కేంద్ర సంస్థ చెప్పిన అంశాలకు భిన్నం, భూ సర్వే ఫైనల్ రికార్డులో భారీగా తప్పులు, వైసీపీ కార్యాలకు 300 కోట్ల భూములు, పేదల ఇళ్ల స్థలాల పేట వైసీపీ నేతలు దోపిడీ, ఆ పార్టీ నాయకుల చేతులు అస్సైన భూములు, తిరుపతిలో విలువైన భూములు పరాధీనం, పొంగనూరులో 982 ఎకరాలకు తప్పుడు పట్ట, చంద్రబాబుకు రెవెన్యూ శాఖ ప్రజెంటేషన్ అంటూ ఏదైతే 2 పత్రికలు కూడా ఒకటే వార్తని రాసుకొచ్చినాయి. అంటే మీరు ఏపో మాపో ఈ జియోని ఆపేస్తారా, ఏదైతే 20 లక్షల మందికి ఇచ్చినటువంటి ఫ్రీ చేస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని ఆపేసేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చెయ్యొద్దని ఏమన్నా ఆదేశిస్తారేమో, మళ్ళీ పాత అసైన్ భూముల్లాగానే ఉండాలని ఏమన్నా ఆదేశిస్తారు. ఎందుకంటే అది 100 కోట్ల రూపాయల ఆస్తి పేదవాడి చేతిలోకి వెళ్ళింది, ప్రజల చేతుల్లోకి వెళ్ళింది. ఏళ్ల తరబడి దశాబ్దాలుగా అనుభవిస్తున్నటువంటి భూమి వాస్తవంగా రిజిస్ట్రేషన్ ఉంటే 1 కోటి రూపాయలు ఉంటుంది అనుకుంటే, రిజిస్ట్రేషన్ లేకపోతే 10-15 లక్షల రూపాయలు, మ్యాక్సిమం 30 లక్షలకు మించి ఉండదు. సహజంగా ఒక ఉజ్జాయింపుగా చెప్తున్నటువంటి కాబట్టి అట్లా రిజిస్ట్రేషన్ ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ రేటుకి కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు అది ఆపేపిస్తే అప్పుడు తక్కువ రేటుకి సచ్చినట్టు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ప్రభుత్వం చేతిలో ఉంటుంది ఆ కథ అన్నటువంటిది. అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేస్తారో చూడాలి. లేకపోతే